నమస్తే, ఐ యామ్ దేవిప్యా, యువర్స్ లెక్కల టీచర్. మనము సాట్ సంబంధించి మ్యాథ్స్ చెప్పుకుంటున్నాం కదా, అందులో మనం ఈరోజు ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్, అంటే ప్రీవియస్ ఎన్ఎంఎంఎస్ పేపర్లలో వచ్చినటువంటి క్వశ్చన్స్ కొన్ని మనం సాల్వ్ చేద్దాం. ఓకే, లెట్ అస్ స్టార్ట్. చూడండి, ఏ పవర్ ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై ఇంటూ ఏ పవర్ వై ప్లస్ జెడ్ ఇంటూ వై మైనస్ జెడ్ ఏ పవర్ జెడ్ ప్లస్ ఎక్స్ ఇంటూ జెడ్ మైనస్ ఎక్స్. రైట్ ఆల్ ద స్టెప్స్ టు ఫైండ్ ద ఆన్సర్ ఇన్ ఏ సీక్వెన్స్. మనము ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడంలో మనము స్టెప్స్ రాస్తూ ఉంటే అవి ఏ సీక్వెన్స్ లో వస్తాయో మనల్ని చెప్పమంటారు. సో ఫస్ట్ మనము ఈ ప్రాబ్లమ్ ఇక్కడ వేసుకొని సాల్వ్ చేస్తాము. A power x plus y into x minus y into A power y plus z into y minus z A power z plus x into z minus x. Okay, so first మనం ఏం చేస్తాము, ఈ పవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని, సపోజ్ మనకి ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ లో ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఉంటే మనం ఏం చేస్తాం, ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ అని రాసుకుంటాం. అంటే ఏ పవర్ ఎం ఎన్ అని రాసుకుంటాం, అవునా? కాబట్టి ఫస్ట్ స్టెప్ లో మనం ఏం చేస్తామంటే ఏ పవర్ ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై, ఓకే, నెక్స్ట్ ఇంటూ ఏ పవర్ వై ప్లస్ జెడ్ ఇంటూ వై మైనస్ జెడ్ ఇంటూ ఏ పవర్ జెడ్ ప్లస్ ఎక్స్ ఇంటూ జెడ్ మైనస్ ఎక్స్. క్లియర్? సో ఫస్ట్ స్టెప్ లో మనం అది చేస్తాము. తర్వాత మనం ఏం చేస్తామంటే వీటన్నింటినీ ఇక్కడ చూడండి, ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రూపంలో ఉంది. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే మనం ఏం చేస్తాము, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రాస్తాం. సో ఇక్కడ ఏ పవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్, ఇక్కడ ఏ పవర్ వై స్క్వేర్ మైనస్ జెడ్ స్క్వేర్ ఇంటూ ఏ పవర్ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. తర్వాత ఏం చేస్తాము, మనకి ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఉంటే మనం ఏం చేస్తాం, ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అని రాస్తాం కదా. సో కాబట్టి వీళ్ళన్నీ కూడా బేసిస్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఆటోమేటిక్ గా మన పవర్స్ అన్నింటినీ కూడా ఏం చేయాలి, యాడ్ చేయాలి. సో ఏ పవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ జెడ్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. నౌ ఇప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ ఏ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ జెడ్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతాయి. మనకి లాస్ట్ స్టెప్ ఏమొస్తుంది, ఏ పవర్ జీరో వస్తుంది. ఏ పవర్ జీరో ఇస్ ఈక్వల్ టు వన్. మనం ఇది సాల్వ్ చేసినాక చూడండి, ఫస్ట్ స్టెప్ మనం ఏం చేసాము, ఇది కదా ఫస్ట్ స్టెప్. అంటే ఫస్ట్ మన ఆన్సర్ ఏ ఉండాలి, ఏ ఉండాలి, అవునా? సీక్వెన్స్ లో మన ఆన్సర్ ఏ ఉండాలి, ఏ. తర్వాత ఏ పవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అన్నప్పుడు మనకు అక్కడ ఏం కనిపిస్తుంది, సి కనబడుతుంది కదా. సో నెక్స్ట్ ఏమి ఉండాలి, సి. తర్వాత ఏంటి, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ జెడ్ స్క్వేర్ అంటే అది దేంట్లో ఉంది, మనకి డిలో ఉంది. ఓకే, లాస్ట్ ఏ పవర్ జీరో ఇస్ ఈక్వల్ టు వన్ అనేది దేంట్లో ఉంది, బిలో ఉంది. అంటే మన సీక్వెన్స్ ఏముండాలి, ఏసీ డిబి ఉండాలి. ఇంక ఇక్కడ ఆప్షన్ చూద్దాము, మనకి ఏసీబిడి ఉంది కదా, ఏసీడిబి ఇక్కడ ఉంది కాబట్టి. సో మనకి థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇలా మనం ప్రాబ్లం చేసేటప్పుడు ఒక సీక్వెన్స్ ఇలా కనుక చేయగలిగితే ఆటోమేటిక్ మనకు అక్కడ స్టెప్స్ అనేది మన సీక్వెన్స్ లో పెట్టవచ్చు. ఓకే, ఇది మీకు 2019 లో వచ్చినటువంటి క్వశ్చన్, ఎన్ఎంఎంఎస్ లో 2019 లో వచ్చినటువంటి క్వశ్చన్. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి కాబట్టి ఎక్స్పోనెంట్ అండ్ పవర్స్ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ 100% చేసే ప్రయత్నం చేయండి. ఓకే, నెక్స్ట్ వాళ్ళు ఒక ప్రాబ్లం చెప్తాం. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూడండి ఒకసారి, 3 పవర్ 2 పవర్ 4 పవర్ 0 పవర్ 7 పవర్ 8 ప్లస్ 8 పవర్ 3 పవర్ 2 పవర్ 0 పవర్ 4 పవర్ 7 వాల్యూ ఎంత. సో ఇలాంటివి మనకి అంటే ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్, మనకి ఇక్కడ వరకు తెలుసు ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఉంటే మనం ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ అని రాసుకోగలుగుతాం అనేది మాత్రం తెలుసు. అలా వరుసగా పవర్స్ ఉంటే వాటిని మనం ఏమంటామంటే నెస్టెడ్ పవర్స్ అని అంటాము. సో ఇప్పుడు మనకి ఇక్కడ
मन की वालू सपोज एनीथिंग पावर ऑफ जीरो इज इक्वल टू मन के अर्थम वन ओके अलागे जीरो पावर ऑफ एनीथिंग इज इक्वल टू जीरो बट रेसल मन एन नॉट इक्वल टू जीरो अंदीरो जीरो पावर जीरो मन लेम कदा सो इला अंटे मन चुके सो इन उपयोगुने चूँ थ्री पावर टू पावर फोर पावर जीरो पावर सेवन पावर एट सो नैन इकड वर की सेवन पावर एट वर की नैने पी अट्ना सो लेट अस ओके टेक सेवन पावर एट इज इक्वल टू पी अब दीमन रास्ता चूँ सारी थ्री पावर टू पावर जीरो पावर पी ओके इप्पुडु चूडंडि जीरो पावर एनीथिंग इज इक्वल टू जीरो कदा अन्नप्पुडु नेनु एं चेस्तानु थ्री पावर टू पावर फोर जीरो पावर एनीथिंग इज इक्वल टू मनकि एमवुतुंदि जीरो अवुतुंदि अवना जीरो पावर पी अंटे जीरो सो काबट्टि इक्कड मल्ली नाकु एं वस्तुंदि थ्री पावर टू पावर फोर पावर जीरो अंटे एनीथिंग पावर जीरो इज इक्वल टू वन कदा सो नाकु एं वस्तुंदि इक्कड वन वस्तुंदि अंटे दीनि आंसर एं वस्तुंदि थ्री स्क्वेर अंटे अर्थं एंटि नैन क्लियर फर्स्ट वन क्लियर नेक्स्ट वन चूँगी एट पावर थ्री पावर टू पावर जीरो पावर फोर पावर सेवन ओके सो इन इकड़ सेम इकड़ी सेवन पावर एट मैं पी एला दी अलागे अकमी एट पावर थ्री पावर टू पावर जीरो पावर पी जीरो पावर एनीथिंग इज जीरो कदाबी एट पावर थ्री पावर टू पावर जीरो पावर एनीथिंग इज जीरो ओके नाउ एट पावर थ्री पावर टू पावर जीरो अंटे वन अंटे नीकेमोस्तुंदी एट क्यूब ओके एट क्यूब अंटे अर्थमेंदी एट इंटू एट इंटू एट सो एट एट जा 64 इंटू एट सो एट फोर जा 32 एट सिक्स जा 48 49 50 51 అంటే ఎంత వస్తుంది 512 వస్తుంది మనకి అది ప్లస్ ఇది కావాలి 3 పవర్ 2 పవర్ 4 పవర్ 0 పవర్ 7 పవర్ 8 ప్లస్ 8 పవర్ 3 పవర్ 2 పవర్ 0 పవర్ 4 పవర్ 7 ప్లస్ చేయాలి కాబట్టి ఇక్కడ 9 ప్లస్ 512 ఇస్ ఈక్వల్ టు మీకు 521 ఇస్ ద ఆన్సర్ వస్తుంది సో ఇక్కడ ఆప్షన్ లో మనకి ఏముంది सेकंड वन इज द राइट आंसर सो 521 इज द आंसर इलांटि वच्चिनप्पुडु इब्बंदि पड़कुंडा उपयोगिंचुकोनि चेयगलिगिते ईजीगा मनं लाजिक अर्थम अयिते गनुक ईजीगा मनं इलांटि वच्चिना नेस्टेड पवर्स वच्चिना एं वच्चिना कूडा मनं चेयोच्चु ओके नेक्स्ट प्रॉब्लम चूँगी थर्ड प्रॉब्लम इफ 5 टू द पावर ऑफ 2 होल पावर m इज इक्वल टू 5 टू द पावर ऑफ माइनस 7 होल टू द पावर ऑफ 2 देन द वैल्यू ऑफ m इज सो इक्कड़ मन की 5 टू द पावर ऑफ 2 सॉरी ये अर्थलेदु 5 टू द पावर ऑफ 2 होल टू द पावर ऑफ m इज इक्वल टू 5 टू द पावर ऑफ माइनस 7 होल टू द पावर ऑफ 2 इक्कड़ मन की a टू द पावर ऑफ m होल टू दि पावर आफ एन रूप में उ कदा अंत मन ए टू दि पावर आफ एम इंटू एन अन्नप्पुडु फाइव टू दि पावर आफ टू इंटू एम टू एम इज ईक्वल टू फाइव टू दि पावर आफ माइनस सेवन इंटू टू सो फाइव टू दि पावर आफ टू एम इज ईक्वल टू फाइव टू दि पावर आफ सेवन टू सा 14 माइनस सिंबल उंदी मन इक्कड बेसिस आर ईक्वल अन्नप्पुडु एक्सपोनेंट्स कूडा मनं ईक्वल चेस्ते 2m इज ईक्वल टू माइनस 14 सो m इज ईक्वल टू माइनस 14 बाय 2 2 वन जा 2 सेवन जा सो आंसर एम वस्तुंदि माइनस 7 इज युवर आंसर सो m वैल्यू एंत अंटे माइनस 7 ओके नाउ कमिंग टू फोर्थ प्रॉब्लम कोंचेम लिटिल बिट डिफरेंट गा उंदि अंटे डिफरेंट अंटे एम लेदु एक्सपोनेंट एंड पावर्स नुंचि दट इज ईक्वल टू एक्स स्क्वायर इक्कड जेड स्क्वायर इंटू y क्यूब बाय z क्यूब ओके इंटू z पावर 4 बाय x पावर 4 ओके
मन ए बाय बी होल पावर एम अंटे एमन रास्तामु ए पावर एम बाय बी पावर एम अट्ल सेपरेट गा रास्कुंटाम काबट्टी नेनु इक्कड कूडा एं चेसानु सेपरेट गा रासानु अंते ओके नाउ इक्कड y क्यूब अलागे उंचुदामु ओके अंड x पावर 2 नु मनं किंदि गनक तीसुकोस्ते x पावर 4 इप्पुडु सपोज ए पावर एम नु किंदि तीसुकोस्ते एमवुतदि 1 by a power minus m अब x power 2 नुगर दीसको से x power minus 2 ओके अलागे इकड़ा z उन्दि गदा z नुगर अलागे दीसको से z power minus 4 इकड़ा z square z cube अंटे रेंडु basis आर equal वाटे powers ने add जेस्ते z power 5 ओके सो इपुडु y cube by x power 4 minus 2 into z power 5 minus 4 okay so annapudu y cube is equal to x power 4 minus 2 ante x square z power 5 minus 4 ante z power 1 means z okay ante manaki y cube is equal to y cube by z x square raavali okay ippudu manaki answer ikkada undo chuddam y cube by z x square so option is 2 इला मन एक्सपोनेंट अंड पवर्स उपयोगी फार्मूलास उपयोगी मैं जाग्रत चयु इवन 2020 प्रॉब्लम इदैना मन की 2020 NMMS प्रॉब्लम काबट्टी जाग्रत एक्सपोनेंट अंड पवर्स चलकोनी मन फार्मूलास उपयोगी ईजीगा मन आंसर चयु अंदर की अर्थमईं प्रॉब्लम चूरंडी ओके मल्ली नेनु मीकु नेक्स्ट वीडियो तो कलुस्तानु अप्पटि वरकु बाय बाय।